ప్రైజ్ ద లార్డ్. పెందలకడ వాగ్దాన ప్రార్థన సమయం. మన నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినము దేవుడు మనకిచ్చిన వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనము. మీ హృదయమును కలవరపడనీయకుడే. దేవుడిచ్చిన ఈ వాగ్దానం కొరకై దేవునికి వందనములు. దేవుని యందును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందును విశ్వాసం ఉంచాలి. విశ్వాసము మనకు నిరీక్షణను కలుగజేస్తుంది. అనేక మంది అనేక విషయాలను గురించి అనేకమైన చింతలు ఆందోళనలు కలిగి ఉంటారు. మనకు మన దైనందిన జీవితంలో కూడా ప్రతి విషయంలోనూ మనము దిగులు చింత ఆందోళన కలిగి ఉంటాము. అయితే ప్రభువు మనకిస్తున్న వాగ్దానము మీ హృదయంలోనూ కలవరపడనీయకుడి అని. కలవరము అనేది ఈ లోక సంబంధమైనది కావచ్చు, పరలోక సంబంధమైనది కావచ్చు. ఈ లోక సంబంధమైన విషయాలను గురించి మనం అనేక మార్లు కలవరపడుతూ ఉంటాము. అదేవిధంగా పరలోక సంబంధమైనటువంటి విషయాల గురించి కూడా మనము ఎంతో కలవరపడుతూ ఉంటాము. మా జీవితం ఎలా అవుతుంది, మేము చనిపోతే ఎలా అన్నట్లు కొన్నిసార్లు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే దేవునిపైన మనం విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసం వలన మనకు ఆ నిశ్చయత అనేది కలుగుతుంది. ఎప్పుడైతే మనము ప్రభువైన యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో అప్పుడు మనకు ఒక నిశ్చయత మనకు అనుగ్రహించబడుతుంది. ఆయన మనలో మనకిచ్చేటువంటి ఆ పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్తను బట్టి మనకు ఆదరణ కలుగుతుంది, ఓదార్పు కలుగుతుంది. దేవుడు మనకు ఓదార్పునిస్తాడు, ధైర్యంనిస్తాడు. ఆయన చెబుతున్న మరో మాట, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడు. ప్రభువైన యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అందుకే ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచినట్టే నా యందు విశ్వాసం ఉంచండి అని చెప్తున్నాడు. మనం ఆయనను అంగీకరిస్తే మనము తండ్రిని అంగీకరించినట్లే అని ఆయన చెబుతున్నాడు. ఈ లోక విషయంగాను పరలోక విషయంగాను రెండు విధాలుగా కూడా కలవరపడవద్దని ఆయన చెప్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ లోకపరంగా మనకు ఆహారము, వస్త్రము, పానము అన్నీ మనకు కావాలని మన తండ్రికి తెలుసు. మీకేమి కావాలనో మీ తండ్రికి తెలుసు అని ప్రభు చెప్తున్నాడు. కనుక మనము వాటిని గురించి చింతించకూడదు. దేవుడు ఈ సృష్టిని సమస్తమును ఏ విధంగా పోషిస్తున్నాడో ఆ విధంగా మనలను కూడా పోషిస్తాడు. ఎందుకంటే మనం ఈ సృష్టిలోని సమస్త జీవరాశుల కంటే శ్రేష్ఠులము అని ఆయన చెప్తున్నాడు. ఆయన మనలను కోరేది ఒకటే, మనము ఆయన రాజ్యమును, నీతిని వెదకాలన్నదే. యోహాను సువార్తలో ఆయన చెప్పిన ప్రకారము మన హృదయములను కలవరపడనీయవద్దు. ఎందుకంటే ఆయన మార్గము సత్యము జీవమునై ఉన్నాడు. ఆయన మన కొరకు ఒక అద్భుత కార్యమును చేస్తున్నాడు. మనకు క్షమాపణ గుణము, స్వాతంత్రము ఇస్తున్నాడు. ఎందుకంటే ఆదరణకర్త మనలో ఉంటే మనకు సర్వ స్వాతంత్రము లభిస్తుంది. ఆయన సత్యము, జీవము, మార్గము. ఆయన ఒక మార్గమును మనకు ఏర్పరిచి ఉన్నాడు. నిత్య జీవమునకు వెళ్ళడానికి మార్గమును సిద్ధపరుస్తున్నాడు. ఆయనతో పాటు నిత్యము ఉండే భాగ్యమును మనకు కల్పిస్తున్నాడు. అందుకే తాను ఈ లోకమును విడిచి వెళ్తున్నాడు. మనకు మార్గం సిద్ధపరిచి అక్కడ మనకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాడు. మనము ఆయన మనకు ముందుగా వెళ్ళి మన కోసము స్థలం సిద్ధపరిచి తిరిగి వచ్చి మనలను తీసుకొని వెళ్తాడు. ఇది మనకు ఎంతో ఆదరణనిచ్చే విషయం. తండ్రి అయిన దేవుడు మన క్షేమం కొరకు, మన నిత్యత్వం కొరకు మనలను ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపాడు. ఆయనను శిలువ మీద బలి ఇచ్చుట ద్వారా మన పాపములన్నీ క్షమించబడ్డాయి, మన శాపములన్నీ తొలగించబడ్డాయి, మనకు విమోచనము లభించింది. ఆయన తన రక్తము చిందించుట ద్వారా సాతాను క్రియల నుండి మనకు విడుదల కలిగింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత దొరికింది. అంతేకాదు ఆయన ద్వారా పరలోకానికి మార్గం సిద్ధపరచబడింది. ఇదంతయు ఎంతో గొప్ప విషయం, అద్భుతకరమైన విషయం. ఈ గొప్ప అద్భుతమును మనం అనుభవించాలంటే ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. అప్పుడే ప్రతి విషయంలోనూ మనకు శాంతి, సమాధానము కలుగుతాయి. ఆయన ఎందు విశ్వాసం ఉంచితే మనకు నిరీక్షణ కలుగుతుంది. ఆ నిరీక్షణ మనకు
సమస్తమైనటువంటి శాంతి సమాధానములను కలిగిస్తుంది. పూర్వమున్నటువంటి అబ్రహాము, యాకోబు వీరంతా కూడా కేవలము ఆయన పైననే విశ్వాసం ఉంచి ఈ లోక సంబంధమైన వాటి మీద ఏమీ దిగులు పెట్టుకోకుండా, ఆశ పెట్టుకోకుండా, పరలోక సంబంధమైనటువంటి ఆ గొప్ప పరిస్థితి కొరకు, ఆ గొప్ప విజయం కొరకు, ఆ గొప్ప నిత్య జీవం కొరకు ఎదురు చూశారు. అలాంటి గొప్ప మనస్సు మనకు కూడా కలగాలి, మనకు కూడా అలాంటి గొప్ప నిరీక్షణ కలగాలని దేవునిని కోరుతున్నాను. మీ హృదయంలో కలవరపడనీయకుడి అన్న ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడునుగాక. పరలోకమందున్న మా తండ్రి, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, నీకు వందనములు తండ్రి. నీవు మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు, మా సమస్త పాపములను క్షమించావు తండ్రి. మా పాపములను మమ్మల్ని మా పాపముల నుండి విమోచించడానికి, శాపముల నుండి విముక్తులనుగా చేయడానికి నీ ఒక్కడే కుమారుడని యేసుక్రీస్తును బలిగా అర్పించిన ప్రభువా, నీకు వేలాదిగా స్తోత్రములు చెల్లించుకుంటున్నాము మా తండ్రి. మా ప్రభువా, మరి మేము మా హృదయంలో కలవరపడనీయకుండా నీ నిత్య జీవం కొరకు ఎదురు చూడడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి, ఈ లోకపరమైనటువంటి మాకు కావలసిన ప్రతిదీ కూడా మీరు ఇస్తున్నారు ప్రభా, నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. మరి మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు అని చెప్పిన దేవుడవు తండ్రి. మమ్మలను ఎంతో శ్రేష్ఠులుగా మీరు ఉన్నతమైన స్థాయిలో ఉంచి మమ్మలను ప్రేమించినందుకే నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయితే తండ్రి, మాలో అనేకులం తండ్రి ఎంతో కలవరంతో ఉన్నాము. అవును ప్రభా, ఈ లోక సంబంధమైన కలవరం మాత్రమే కాదు, మాకు పరలోక సంబంధమైన కలవరం కూడా ఉన్నది ప్రభా. ఎంతోమంది తండ్రి చింతతో, వేదనలతో, దిగులతో ఉంటున్నారు నాయన. మరి ప్రభా, మరి ఆదరణ లేని స్థితిలో, మరి ఎవరు దిక్కు తెలియని అనాథలుగా ఉంటున్నటువంటి అనేక మంది పరిస్థితుల్లోనాయన ప్రభా, ఈ లోకంలో ఎంతోమంది ఇంకా నిన్నెరుగక మరి ఎలాంటి ఒక విధమైనటువంటి చింత, దిగులు, వేదనతో ఉంటున్నారు ప్రభా. అలాంటి వారందరికీ కూడా నాయన నీ యొక్క ప్రత్యక్షత దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. తండ్రి నాయన, నీ యొక్క ముఖదర్శనం ప్రతి ఒక్కరికి దయచేయము ప్రభా. నీ సిలువ యాగం నువ్వు చేసినావన్న విషయం వారికి తెలిసి ప్రభా, ప్రతి ఒక్కరూ కూడా నాయన నీ అందు విశ్వాసం ఉంచి నువ్వు నీవు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ స్థలం కొరకు ఎదురు చూడగలగడానికి ప్రభా, నీవు వచ్చి మమ్మలను తిరిగి తీసుకువెళ్తావన్న ఆ నిరీక్షణతో ఉండడానికి ప్రభా, మాకందరికీ కూడా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. అవును ప్రభా, మరి మేము నేను అంగీకరించి ఉన్నాము, మేము ఎదురు చూస్తున్నాము. మరి నీ రెండవ రాకడ కొరకు మేము సిద్ధంగా ఉండుటకు సహాయం చేయండి మా తండ్రి. మా జీవితాలలో దినదినము తండ్రి మమ్మలను మేము శుద్ధీకరించుకొని, దినదినము మమ్మలను మేము పరిశుద్ధపరచుకొని, దినదినము మమ్మల్ని మేము పరీక్షించుకొని, మమ్మల్ని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవడానికి సహాయం చేయమని ప్రభా. ఏ దినమో ఏ క్షణమో నీరాకడ మాకు తెలియదు కనుక ప్రభా, మేము ఎంతో సిద్ధంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ నిరీక్షణ ఎంతమందికి లేదో అలాంటి వారి గురించి మేము ఎక్కువగా ప్రార్థించడానికి మాకు కృప అనుగ్రహించండి. ముఖ్యంగా రక్షణ లేని అనేకుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది తండ్రి నిన్నెరుగక తండ్రి ప్రభా, ఎంతో కృతజ్ఞత లేని జీవితం జీవిస్తూ ప్రభా, ఎంతోమంది నాయన మరి నీకు విరోధంగా జీవిస్తూ అనేకమైన అడిక్షన్స్తో బాధపడుతూ ప్రభా, వారికి తాము అడిక్షన్స్లో ఉన్నాము అన్న విషయం కూడా తెలియనంత అవివేకంలో, అజ్ఞానంలో ఉంటూ ఉన్నారు. అలాంటి వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారికి అందరికీ ఈ శ్రమంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారితో మీరు మాట్లాడండి ప్రభా, ఎందుకంటే వారు ఎవరు చెప్పేది వినని పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. అలాంటి వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఇలాంటి కార్యములు, ఈ గొప్ప కార్యములు నాయన నువ్వు తప్ప ఎవరు చేయలేరు. మేము అంగీకరించి నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి ప్రభా. నాయనా, నీవు సమస్తము చేయగలవు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రతి వ్యసనం నుంచి, ప్రతి దుర్వ్యసనం నుంచి, ప్రతి భయంకరమైన సాతాను శక్తుల ప్రభావం నుంచి విడుదలను నువ్వు ఇయ్యగలవు తండ్రి. నీకే వందనములు స్తోత్రములు నాయన. అద్భుతములు, ఆశ్చర్యకారములు చేయగలది శక్తివంతుడమైన దేవుడవు తండ్రి ప్రభా. మానసికమైనటువంటి
ప్రతి పరిస్థితిని కూడా నాయన మీరు మార్చగల శక్తివంతులు అయింటున్నారు. దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా ప్రభా ప్రతి ఒక్కరికి విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభానైనా మా కుటుంబ సభ్యులు కానీ తండ్రి మా బంధువులు కానీ నాయన స్నేహితులు కానీ ఎంతమంది అయితే నాయన నీకు దూరంగా ఉన్నారో అలాంటి వారిని అందరినీ ప్రభా మీరు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆకర్షిస్తే తప్ప ఎవరు నా యొక్కకు రారని ప్రభైన యేసు చెప్పాడు కదా తండ్రి. మరి నీవు ఆకర్షించు ప్రభా, నీవు ఆకర్షిస్తే వారు ఆకర్షించబడతారు, నువ్వు మళ్ళిస్తే మళ్ళించబడతారు, నువ్వు రక్షిస్తే రక్షించబడతారు తండ్రి. నీకే వందనములు చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి. నీకే వందనములు ఈ పగలంతయు మమ్మలను రాత్రి అంతయు కాపాడి ఈ పగటి ఉదయకాలంన నీ సన్నిధిలో చేర్చినారు. నీకు స్తోత్రములు నాయన. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాయడల చేసిన అపరాధములను మేము కూడా క్షమించుటకు మాకు సహాయం చేయండి. క్షమా హృదయమును నాయన, క్షమాపణ గుణమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మను మా పైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆదరణకర్తయ్యగు ఆ పరిశుద్ధాత్మ ద్వారా మాకు ఆదరణ కలుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం మా ప్రభా. ఈ దినము మా పనులలో మాకు తోడుగా ఉండండి. మా ప్రయాణములలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి. మమ్మలను నీ మహిమార్థం వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా మరి విద్యార్థులకు కావాల్సిన మంచి ఆరోగ్యం నుంచి మంచి జ్ఞానం నుంచి చక్కగా చదువుకొనుట సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ప్రభా. మరి ఎంతమంది అయితే నైనా కలవరంతో నైనా మరి వివాహ ప్రయత్నములు చేస్తున్నారో అలాంటి వారికి సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు ప్రభా, మరి అమ్మకానికి పెట్టిన స్థలంలో అమ్ముడు పోని పరిస్థితిలో ఉన్నటువంటి వారిని తండ్రి మీరు సమస్తమును కూడా నాయన బాగు చేయగలరు. ప్రతి పరిస్థితిని బాగు చేయగలిగిన శక్తివంతుడైన దేవుడు కనుక నీకు వందనములు చెల్లించుకుంటున్నాం నేను మా ప్రభా. మరి సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి. మీరు అద్భుతాలు చేసే దేవుడు తండ్రి ప్రభా. ప్రతి పరిస్థితిని మార్చగలిగిన శక్తివంతుడు తండ్రి. ఉన్నవాటిని లేని వాటిని ఉన్నట్టుగా పిలిచగలిగిన దేవుడు ప్రభా శక్తివంతుడు. నీకు స్తోత్రములు తండ్రి. సహాయం చేయమని వేడుకుంటున్నాం మా ప్రభా. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించండి తండ్రి మా ప్రభా. మరి ఎంతమంది అయితే ఈ దినము నైనా మరి హాస్పిటల్స్లో ఆపరేషన్స్ జరిగించుకుంటున్నారో అలాంటి వారిని కనికరించి వారికి తప్పకుండా మంచి క్షేమకరమైనటువంటి ఆపరేషన్ జరిగి క్షేమంగా వారి ఇళ్లకు చేరినట్లుగా సహాయం చేయండి. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా. వృద్ధులను, గృహిణులను, చిన్నారులను ఆశీర్వదించి వారికి కావాల్సినటువంటి మరి ఆరోగ్యమును, క్షేమమును, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా. మమ్మల్ందరినీ నీ రక్త ప్రోక్షణకు అప్పగించుకుంటున్నాం. మాకందరికీ కూడా మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి నాయన యెరూషలేము మరి ఇజ్రాయెల్ దేశమును జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారికి కావాల్సినటువంటి క్షేమమును, నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా. నాయన మరి క్రిటికల్ కండిషన్స్లో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మరి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. నేడు బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారికి కావాల్సినటువంటి అనేకమైన దీవెనలు గతంలో అనుగ్రహించినారు. ఈ సంవత్సరం ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రభా. ప్రతి అవసరతను తీర్చమని, ప్రతి కొరతను తీర్చమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి నాయన ఎంతమంది అయితే నాయన మరి విడిపోయిన కుటుంబాలు ఉన్నాయో అలాంటి వారిని కలపమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడ ఎంతమంది అయితే మా ప్రార్థనలు కోరుతున్నారో దీవించండి. ఎంతమంది ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారిని అందరినీ కూడా ఆశీర్వదించి వారికి కావాల్సినటువంటి సమస్తమైన దీవెనలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి తండ్రి ప్రతి ఒక్కరికి నాయన వారి హృదయము కలవరపడనీయకుండా తండ్రి దేవుని అందు విశ్వాసం ఉంచుటకు కృప దయచేయమని వేడుకొంచున్నాం. ఈ వాగ్దానము మా హృదయములలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.